Mr. Vasant Kumar, Business Editor, TV5. Quite a few questions here, and the first question that we're all worried about is whether robots will replace humans in the workforce. What are your thoughts? As humanistic and benevolent robots designed to understand humans become more common, I believe we can develop a collaborative environment. It's easy to imagine a terrible future, but really the future is full of possibilities. So you believe that robots and humans can coexist? I hope so. I hope that humans and robots become closer, both socially and emotionally. I'm really interested in making connections through medical therapy. And, you know, when I was a kid, I saw a lot of RoboCop. And I think both robots can now assist the police and do some meaningful work and actually make our cities more and more safe. Oh, yes, I see. Miscommunication between citizens and law enforcement could be greatly reduced. No wonder you are hailed as a visionary leader. I'm glad to see Andhra Pradesh is looking forward to the future of technology. Thank you so much, Mr. Lakesh. I hope to see you again in 2019. Thank you. IVS, good morning. TV5 samarpistunna. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అది వైజాగ్ ఫిన్టెక్ వేదికగా జరిగిన కార్యక్రమం హైలైట్స్. మరొకసారి వసంత్ గారికి లోకేష్ గారు సన్మానం చేస్తూ భవిష్యత్తులో కాలేజ్ కనెక్ట్ అన్న కార్యక్రమానికి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఎలా ఏపీ యువతని, ప్రధానంగా ఏపీ విద్యార్థుల్ని, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్ని ఇండస్ట్రీ రెడీగా ఎలా మార్చాల్సిన అవసరం ఉంది, ఎంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ఉంది అన్న అనేక అంశాలు ఆయన వేదిక మీద ముచ్చరించడం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా హ్యూమనాయిడ్ రోబో, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. భవిష్యత్తులో రోబోలు మనుషుల ఉద్యోగాలు తీసేసుకుంటాయని మీరు భావిస్తున్నారా? తిత్లీ తుఫాన్ వస్తే మీరు ఎదుర్కొంటారా? అండ్ ఎవరైనా ప్రమాదాల్లో ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడతారా? ఇలా అనేక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తే వాటన్నిటికీ చాలా ఇంటెలిజెంట్గా సమాధానం సోఫియా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో చాలా సక్సెస్ఫుల్గా ఈ వైజాగ్ ఫిన్టెక్ జరిగింది 3 రోజుల పాటు. సో ఎంఓయూస్, పెట్టుబడులు, ఎన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయన్నవి మనకు మరికొద్ది రోజులు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. దాని అవుట్పుట్ ఎంత అద్భుతంగా ఉండబోతుంది.